పుట్టిపోయిన ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి పథంలో నడపడానికి ఒకే ఒక్కడు కారణం ఆ ఒక్కడు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రం నాశనం అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో దాదాపు వంద మంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులను కానీ చంపడం జరిగింది అందులో మాచర్ల నియోజకవర్గంలో పది మందిని చంపడం జరిగింది అంటే రాష్ట్రం మొత్తం వంద మంది అయితే ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే పది మంది అంటే టెన్ పర్సెంట్ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రామకృష్ణారెడ్డి ఎందుకంటే పిల్లి రామకృష్ణారెడ్డి ఉదాహరణకి నేను బోండోమా మాచర్లు వెళ్తే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు నుంచి వచ్చిన వ్యక్తుల మీద ఎవరో దాడులు చేయరు దొరక కిషోర్ అనే వ్యక్తి అక్కడ ఒక రెండు వందల మందిని దానికి కేటాయించి నాపై ఒక బీసీ ఎమ్మెల్సీ ఆ రోజు ఎమ్మెల్సీగా ఉంటే నాపై దాడి చేశారు పెద్ద దొంగ పట్టుకొని చంపేయడానికి చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల ఆ రోజు బతికి బయట బట్టబడిగాం ఆ రోజు ఉన్నటువంటి డిఎస్పి ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్పి ఏ మాట మనం మమ్మల్ని రక్షించి ఇక్కడి వరకు తీసుకొస్తే ఆ డిఎస్పీని ఇప్పటి వరకు ఏఆర్లో పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ రోజు మాచర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేడు తర్వాత బ్రహ్మారెడ్డి అనే ఇన్ఛార్జిగా వేస్తే ఏ క్షణం క్షణం నుంచి బ్రహ్మారెడ్డి మీద బ్రహ్మారెడ్డి అనుచరుల మీద తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఇల్లు సోదాలు ఎక్కడికి వెళ్తే అక్కడ చెకింగ్ అంటే రెండు వేల నాలుగులో పరిటాల రవిని జనవరి ఇరవై నాలుగున చంపే ముందు ఒక ఐదారు నెలలు బట్టి ఇదే పథకం పన్నారు రవి ఎక్కడికి వెళ్తే అక్కడ సోదాలు చేయడం ఇళ్ళకాడ సోదాలు చేయడం రవి అనుచరులతో దగ్గర సోదా చేయడం ఇవన్నీ జరిగినట్టే ఇవాళ మాచర్లో కూడా అదే పద్ధతిలో జరుగుతుంది మాచర్లో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చం చంపించినటువంటి పది మందిలో సింహభాగం బీసీలు బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి పారదు జగన్మోహన్ రెడ్డికి సహచరులుగా దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా పడే విధంగా లేదు మా మీద దాడి చేసినటువంటి తురక కిషోర్కి చైర్మన్ పదవి ఇచ్చాడు నజరానా ఎంత సిగ్గుజ దాడి చేసిన వ్యక్తి మీద నువ్వు నాయకుడిగా దెబలాడిసింది పోయి నువ్వు చేపించావు కాబట్టి ఆ ముందు రోజు మేము వస్తున్నామని తెలుసుకొని ఎవరైతే వాళ్ళని దాడి చేస్తానో దాడి చేస్తారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని పోటీ పెట్టాడు పోటీ పెట్టి కనీసం ఒక పది చోట్ల మమ్మల్ని చంపడానికి ఎవరికాడు రెడీ అయ్యారు వాళ్ళు ఈడు తురకర కిషోర్ అనేవాడు ముందు మా మీద అటాక్ చేసి జరిగి వాడే కెమెరాలు తీయండి కెమెరా ఫోటో కెమెరా తీయండి చూడండి ఎవడన్నా ఎవడన్నా దాడి చేస్తే కెమెరా ఆన్ చేయకండి సెల్ తీయండి అంటారు వాడే సెల్ తీయండి సెల్ తీయండి ఎదుగుబద్ద ఇంకా నలుతున్నాడు ఏంటా ఇది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యి ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ ఇరుగు దేశాల నుంచి కానీ ఇక్కడ ఏదైనా పెట్టడానికి రావాలంటే భయపడే విధంగా ఇలా చేసినటువంటి పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అలాగే ఇవాళ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకే డీజీపీ అసలు మీకు ఎవరిచ్చారా పోలీస్